మా ఎమ్మెల్యే నెల నెల 30 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. మదనపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తనకు నెలకు 30 లక్షలు ఇవ్వాలని ఒక్కొక్క తహసీల్దార్ని అడుగుతున్నారంట. ఇది తహసీల్దార్ నిబంధనల విరుద్ధంగా ఉన్న ఆయన చెప్పిన పనులే చేయాలంట. తహసీల్దార్ ఆవేదన స్వయంగా ఆయన లేఖ రాశారు, లేదంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. పార్టీ అనుకూల పత్రికల్లో వ్యతిరేకత వార్తలు రాయించి వేధిస్తున్నారు. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ భాషపై సీఎం మంత్రులు లోకేష్ అనగాని వంటి వాళ్ళకి తహసీల్దార్ స్వయంగా ఫిర్యాదు. తనను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి కల్పించాలని వేడుకోలు. తహసీల్దార్ని ఒక ఎమ్మెల్యే ఏ రీతిని వేధిస్తున్నారో చూడండి. ఈ తహసీల్దార్ తగాదాలు మనకు తెలుసు. 2014-19 మధ్యలో వనజాక్షి అనే తహసీల్దార్ని చింతమనేని ప్రభాకర్ ఎంతగా వేధించారో, అది ఎంత వైరల్ అయింది, ఎంత వివాదంగా మారిందో అందరూ చూసారు. ఇప్పుడు మళ్ళీ మదనపల్లి తహసీల్దార్ని ఆయన్ని ఏకంగా నెలకి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని వేధిస్తున్నారంట. 30 లక్షలు కాదు కానీ ఎంతో కొంత ఇవ్వాలని అయితే ఎమ్మెల్యేలు వేధిస్తున్నటువంటి విషయాన్ని ఈ తహసీల్దార్ ఫిర్యాదు బట్టబయలు చేస్తుంది కదా. మామూళ్ళు అంటే మండల స్థాయి అధికారి నుంచి కూడా ఎమ్మెల్యే స్థాయి నేతలు మామూళ్ళ పర్వం ఏ రీతిని సాగుతుందో ఈ కథనం మనకి అర్థం పడుతుంది. కథనం కాదు, వాస్తవంగా ఆయన ఫిర్యాదు చేశారు రాతపూర్వకంగా. ఓ తహసీల్దారు ఎంత ఆవేదన చెందితే, ఎంత ఆందోళనకు గురైతే, ఎంత సమస్యలో ఉంటే నేరుగా మంత్రికి, సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రికి, సీఎంకి, సీఎం తనయుడికి కూడా ఫిర్యాదు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి దీన్ని? ఎలా ఉందో చూడండి రాష్ట్రంలో పరిస్థితి. ఇక మరొకటి, ఇంకొక ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కలెక్టర్ ముందే నేను ఇంకా పని చేయలేను, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు పని చేసే అవకాశం లేదు, నేను ఇక పని చేయలేను అంటూ కలెక్టర్ ముందు అసహనం వ్యక్తం చేశారంట ఎస్సీ. ఈయన జిల్లా స్థాయి అధికారి, అక్కడ తహసీల్దార్ చూసాం మదనపల్లి, ఆయన మండల స్థాయి అధికారి, మండల రెవెన్యూ అధికారి. ఈయన ఏకంగా జిల్లా స్థాయి ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీరు అసహనం. ఏఈ లేకుండా ఎలా పనిచేయాలి? కింద స్టాఫ్ లేరు. నేను పనిచేయాలంటే, సమస్యను పరిష్కరించాలంటే, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రక్షిత మంచినీటిని జనాలకి అందించాలంటే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఏఈలు కనిపించడం లేరు, కిందన అధికారులు లేరు. అధికారులు లేకుండా నేను జిల్లా స్థాయిలో కూర్చుని ఆర్డర్లు వేసి ఏం పని చేయగలను? కాబట్టి ఇలాగైతే నేను ఇక పని చేయలేను అంటూ ఆయన కలెక్టర్ ముందే అసహనం వ్యక్తం చేసినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ఓ తహసీల్దారి ఎమ్మెల్యే వేధింపులతో నేను పని చేయలేనని చెప్పి ఆందోళనతో నన్ను పని చేసుకునే పరిస్థితి కల్పించండి అని ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి మొరపెట్టుకుంటే ఒక ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ, అమ్మో నాకు సిబ్బంది లేరు, కింద నా స్టాఫ్ లేరు, నేను ఇక పని చేయలేను, నన్ను ఇక వదిలేయండి బాబు అని కలెక్టర్ ముందు మొరపెట్టుకున్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు వచ్చింది. ఎలా ఉంది చూడండి పరిస్థితి. డిఆర్సీ సమావేశంలో గోడు వెళ్ళబోసుకున్న ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ, ఇతర శాఖల నుంచి భర్తీ చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మీ శాఖలో సిబ్బంది లేరు కాబట్టి, ఏఈ లేరు కాబట్టి, పనులు జరగట్లేదు కాబట్టి ఇతర శాఖల ద్వారా కాసింత మీకు అవకాశం కల్పిస్తాం, అట్లా ఈ సమస్యను పరిష్కరిద్దామంటూ కలెక్టర్ ఆయనకు భరోసా ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చింది. విచ్చలవిడిగా డిప్యూటేషన్ చేసి అందరినీ ఎటుపెట్టుతో మార్చేసి అసలు సంబంధిత శాఖలో అధికారులు లేకుండా చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది అని ఈ కథనంలో చెప్తున్నారు.